ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిగిరిలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆయన ఇస్తూ ఓ వల మాదిరిగా ప్రజల మీద తాను వేస్తూ తాను చేస్తా ఉండదు ఏమిటి అనంటే, ఆ పొరపాటు ఏమిటి అనంటే, ఆ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖిని మనమే నిద్ర లేపుతాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మళ్ళీ వదల బొమ్మాలి వదల అంటూ పశుపతి మళ్ళీ నిద్ర లేచి వస్తాడు. వచ్చి రాబోయే 5 సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి మీ రక్తం తాగేందుకు చూస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద, నా అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురిపెట్టాడు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఆ చంద్రబాబు ఆయన బృందం వారిద్దరినీ కూడా నేరే అడుగుతా ఉన్నా, నేరుగా అడుగుతా ఉన్నా. ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతా ఉన్న రాజకీయాలు మీరు చూస్తా ఉన్నారు, పెన్షన్ల విషయంలో చేస్తా ఉన్న అన్యాయాలు మీరు చూస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు బృందాన్ని నేరుగా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు 2019 ఎన్నికల వరకు, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత అని అడుగుతా ఉన్నాను ఇదే సభలో, ఇదే సమక్షంలో ఇన్ని వేల మంది ముందర. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం 1000 రూపాయలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆ పెన్షన్ ఇప్పుడు 3000 రూపాయలు చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆ పెన్షన్, ఆ అవ్వాతాతల పెన్షన్ ఇంటికి పంపుతా ఉన్నది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఓ అవ్వ, ఓ తాత, ఓ అన్న, ఓ అక్క, చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా ఆయన హయాంలో? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆయన ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా ప్రభుత్వ కమిటీలకు లంచాలించుకుంటూ వారు లోనైతూ కేవలం మరొకరగా 39 లక్షల మందికి ఇస్తే, ఈరోజు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను, మీ బిడ్డ హయాంలో, మీ జగన్ హయాంలో ఈ 58 నెలలుగా మీ బిడ్డ ఎంతమందికి పెన్షన్ ఇస్తా ఉన్నాడో తెలుసా? అక్షరాల 66 లక్షల మందికి మీ బిడ్డ పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, అది కూడా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా, అది కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అడుగుతా ఉన్నాను. ఈ 57 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ నేరుగా నా అవ్వాతాతలకు మీ బిడ్డే పంపుతా ఉన్నాడు 3000 రూపాయలు చేసి వాళ్ళ ఇంటికి. చంద్రబాబు నాయుడు గారు పాపిస్టు కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకు, ఎప్పుడైతే చంద్రబాబు పాపిస్టు కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఆ అవ్వాతాతలకు నేరుగా అప్పటిదాకా ఇంటికే అందుతా ఉన్నా పెన్షన్. సూర్యోదయానికన్నా ముందే 1వ తారీఖు వచ్చేసరికి నేరుగా అవ్వాతాతల ఇంటికే ఆ మనవళ్ళు, ఆ మనవలాల రూపంలో వాలంటీర్లు వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మనవళ్ళగా, మనవరాళ్ళగా
ఆ అవ్వాతాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారి పాపిస్తి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో, ఆ పాపిస్తి కళ్ళు పడ్డాయో, అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు, తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు, నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. అంతటితో ఆగిపోలేదు. ఈ చంద్రబాబు పాపిస్తి చేష్టలు, ఈ చంద్రబాబు పాపిస్తి చేష్టలు అంతటితో కూడా ఆగిపోకుండా ఇంకా కడుపు బంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఆ అవ్వాతాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చేసిన దౌర్భాగ్యపు పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు. ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు. ఆ నెపాన్ని కూడా ఆ చంద్రబాబు, ఆయన దుష్టత దుష్టయం, ఆయన ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నారు. ఆ ఈనాడు కథలు చూస్తే, ఆ ఆంధ్రజ్యోతిలో టీవీల్లో చూస్తే, ఆ టీవీ ఫైల్లో చూస్తే అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ. నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటే అడుగుతా ఉన్నా, మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు పరిపాలన 14 సంవత్సరాలు మీరు చూశారు,